కనెక్టికట్ రాష్ట్రం క్యాపిటల్ హార్ట్ఫర్డ్లో రివర్ సైడ్ పార్క్ అని, ఇదిగో ఈ రివర్ పక్కనే ఒక పెద్ద పార్క్ ఉంది. ఇక్కడ పిల్లజల్లా కూర్చొని చేపలు పట్టుకుంటున్నారంతా. హార్ట్ఫర్డ్ నగరము క్యాపిటల్, రాజధాని, కనెక్టికట్ రాజధాని. ఇక్కడ నీళ్ళలో, నీళ్ళ షాడోలో చూడండి ఏం మెరుస్తుందో. ఈ పార్కులో చూడండి, ఇదిగో ఈ రకరకాల పడవలన్నీ. ఓ అమ్మ దేవుడు, ఎంత పొడవు ఉన్నాయి! ఇది నా కెమెరా ఎఫెక్ట్ కాదు, పోతుంటే వస్తానే ఉంది. ఎంతమంది అంటే ఇది చాలామంది కూర్చొని హైలెస్సా అని కాంపిటీషన్లోకి చేస్తారు కదా, అట్లాంటివి అనుకుంటాయి. ఎంత పొడవు ఉంది రా నాయన. ఓయమ్మ, ఈడ రకరకాల పడవలు ఉన్నాయి. మనం కేరళలో కొన్నిసార్లు చూస్తుంటాం కదా, చాలామంది కూర్చొని ఆ పండగలకి అందరూ కాంపిటీషన్ చేస్తుంటారు, అలాంటి పడవలు ఉన్నట్టున్నాయి ఇవన్నీ కూడా. ఇదిగో ఇక్కడ పెట్టినారు, ఇట్లా కాంపిటీషన్లు జరుగుతూ ఉంటాయి. ఈ కాంపిటీషన్లు జరిగినప్పుడు అటు పక్క ఓడిదేమో పని చేస్తున్నారేమో. ఇదిగో ఎన్ని చూడండి ఎట్టున్నాయో. ఇదిగో తిప్పి పెట్టినారు ఇక్కడ ఒకటి, దీనికి చూడండి ఎంతమంది కూర్చోవచ్చు. తెట్లేయడానికి సపరేట్గా ఇట్ట ఉన్నాయన్నమాట తెట్లు, దీంట్లో పెట్టి అనడానికి. ఇక్కడ దీంట్లో ఒకటి, రెండు, ఇది బిగిస్తున్నారు కాబట్టి దీనికి కరెక్ట్గా సీట్లు లేవు. దీంట్లో అయితే సుమారు ఒక 5 ఉన్నట్టున్నాయి. ప్రతి ఒక్కరు కూర్చొని దీంట్లో తెట్లు పెట్టి జూయ్ అని అందరూ ఒకటేసారి కొడితే అప్పుడు కాంపిటీషన్ అనమాట. గ్రూప్ కాంపిటీషన్. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి. కొన్ని ఏమో 5 మంది, కొన్ని ఏమో 10 మంది, సుమారు 15 మంది కూర్చునేటివి కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ బోట్ హౌస్ అని ఉంది. ఇక్కడ కమ్యూనిటీ వీళ్ళంట ట్రైనింగ్ చేస్తారంట. దాంట్లో ఇందాక చూపించిన పడవల్లో ఇట్లా రోయింగ్ చేయడానికి, కాంపిటీషన్స్లో పాల్గొనడానికి. ఇటు పక్కనేమో ఒకటి పాతది రైల్వే రోడ్డు బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ. ఇంకా ఈడ రకరకాల బోట్లు ఉన్నాయి, రెంట్కి చేస్తారు. ఈడేమో రోబోట్లు అని ఉన్నాయి, కొన్ని ఏమో వెనకాల మోటార్లు కూడా ఉన్నాయి. మనకి చేతులు నొప్పి లేకుండా వెనకాల ఇంజిన్ ఉంది, ఉరికనే బ్యాటరీ ఉంటుంది, ఆన్ చేసుకొని చూయని పోవచ్చు. ఇది చూడండి, ప్లాస్టిక్ డబ్బాలన్నీ తగిలిచ్చి మొత్తానికి ఇవన్నీ లాక్కొని పోవడానికి, సులభంగా ఉండడానికని ఇట్లా మొత్తం కట్టినారు ప్లాస్టిక్ దానితో రోడ్డు మాదిరిగా. ఇంకా ఈ పార్కులో రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడేమో పిల్లల పార్క్ ఉంది ఒకటి. అక్కడేమో ముక్కలు బాగా ఎర్రగా కాల్చుకొని తినడానికని ఇక్కడ బాబీక్యూ మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టినారు. ఇక్కడ చూడండి గడ్డి చామంతి అంట, ఇది చాలా చిన్నగా ఉన్నాయి చామంతి. మీకు బాబీక్యూ మిషన్లు అంటే ఏదో పెద్ద మిషన్ అనుకుంటున్నారేమో. ఇక్కడ ఉన్నాయి, అసలు ఏముందో నేను చూపిస్తాను. బాబీక్యూ మిషన్ అంటే ఏమి లేదు, కొన్ని బొగ్గులు వేసుకొని కాల్చుకొని తినడానికని ఊరికనే పార్కుల్లో ఇక్కడ ఇట్లా కట్టింటారనమాట. ఇక్కడ టేబుల్ వేసింటారు, టేబుల్ పక్కనే ఇక్కడ ఇట్లాంటివి ఉంటాయి. దీంట్లో కింద బొగ్గులు వేసి పైన ముక్కలు పెట్టి కాల్చుకొని తినడమే. ఇలాంటి పార్కుల్లో ఫీజు ఏం లేదు, ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ ఫ్రీగా ఉంటే మనము తీసుకొని, మనం తెచ్చుకొని ముక్కలు తెచ్చుకొని ఇక్కడ కాల్చుకొని తిని అయిపోయినాక ఈ అగ్గి పడకుండా, అగ్గి మళ్ళా డేంజర్ కాబట్టి ఇక్కడ ఊరికనే వేడివేడిగా ఉన్న బొగ్గు ముక్కల్ని దీంట్లో వేయడానికని ఇక్కడ ఒక ఇది పెట్టినారు. ఇంకా నేను చూపించినప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఉంటుంది, మీరు వచ్చినప్పుడు ఇటు ఉండదేమో. ఎందుకంటే నాకు లైటింగ్ అంతా తెలుసు కాబట్టి ఎప్పుడు చూపించాలి, ఎట్లా చూపించాలి అనే దాన్ని బట్టి నేను తీస్తాను. ఈ బిల్డింగ్కి పైన చూడండి అన్ని సోలార్ అన్నీ పెట్టినారు. ఈ విధంగా కనెక్టికట్లో పార్కులన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్, జియోగ్రఫీ చాలా ఎత్తు తగ్గులు ఉండడం వల్ల చాలా అందంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో స్ప్రింగ్ ఈజ్ స్ప్రంగ్ అంటారనమాట. ఈ వసంత ఋతువులో ఇలాగ రంగులన్నీ వచ్చినప్పుడు, సాయంకాలం వేళ బంగారు వర్ణంలో ఉన్నప్పుడు గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్లో బలొస్తాయి ఫోటోలు, వీడియోలు అంతా కూడా. ఈ విధంగా అమెరికాలో 50 రాష్ట్రాలు తిరగడానికి కానీ ఇది గట్ట కారేసుకొని దేశాలమ్మడి తిరుగుతున్నాను, దేశంలో ఉన్న రాష్ట్రాలమ్మడి. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఇంతవరకు నేను తిరిగిన వీడియోలు ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఎక్కడెక్కడ పోవాలా, ఏం చూడాలా అనేదంతా కూడా ఊరికనే అట్లా మ్యాప్లో పెట్టుకున్నాను. ఇంకా ఎక్కడుంటాను అనేది ఎక్కడికి చేరుతాను అనే దాన్ని బట్టి అక్కడ హోటలు అట్లా ఏమైనా తీసుకొని ఉండడమే.